ఫుల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్, ఫుల్లీ సాడెస్ట్ మూమెంట్ అండి. ఏం చెప్తారు? ఏం లేవండి, ఏం లేవు, ఏమున్నాయి. బా మా పాప పుట్టినప్పుడు మాత్రమే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అంతే. అది అంటే లైఫ్లో అంత హ్యాపీనెస్ నాకు ఇప్పటికెప్పుడు రాలేదు. అంటే ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ అనమాట. ఇంకా అంటే లైఫ్నే మొత్తం నేను అచీవ్ అయిపోయింది, అచీవ్మెంట్ వచ్చేసింది అన్నది ఫీల్ వచ్చేసింది మా పాప పుట్టినప్పుడు. ఇంకా దాని తర్వాత ఇంకెప్పుడు ఏం ఫీల్ అవ్వలేదండి. అసలు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ లేవా? అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నా సెల్ఫీస్ అడిగారండి, హ్యాపీతో పాటు సాడ్ గా కూడా ఫీల్ అయ్యారు. అంటే సారీ, షాక్ లో ఫీల్, షాక్ అయ్యారు, షాక్ ఫీల్ అయ్యారు. ఏంటి నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా, ఏంటి 100K సెల్ఫీలు అడుగుతారా, నన్నే అడుగుతున్నారా. మళ్ళీ అలా ముందుకెళ్ళి మొహం ఇలా పెట్టాను, సుష్మా గారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పి వచ్చి హక్ చేసుకుంటే లేదా, అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్. అంటే హ్యాపీ అవ్వాలి అని అంటే ఏదో ఒకటి ఉండాలి. సో నాకు అంత హ్యాపీ ఏం లేదండి, నార్మల్ గా వెళ్తుంది లైఫ్. ఇంత నవ్వుకునే మీకు అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం లేదండి. సాడెస్ట్ మూమెంట్ సాడ్ అంటే నమ్మిన ఒక పర్సన్ ని ఓకే చాలా, మాది మంచి రిలేషన్షిప్ 10 ఇయర్స్ నుంచి. సో ఒక చిన్న చీట్ చేశారు. సో ఆ 6 మంత్స్ పట్టింది డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి. అదొక్కటే సాడ్ ఫీలింగ్. ఇంకా అంతకు మించి లైఫ్ లో సాడ్ ఫీలింగ్ ఏది లేదండి. ఆల్రెడీ ఒక లవ్ ఫెయిల్యూర్ లైవ్ గా, లవ్ కాదండి ఫ్రెండ్షిప్ లోనే ఒక చిన్న చీటింగ్ అనమాట, చిన్న చీటింగ్ కానీ అది నాకు పెద్దది. ఓకే సో అట్లా అదొక్కటే. అది దాంట్లోంచి మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళారా? అంటే నాకు ఎవరైనా నమ్మినాక మోసం చేస్తే నచ్చదు. నేను ట్రస్ట్ చేస్తా, చాలా ట్రస్ట్ చేస్తా. ట్రస్ట్ చేస్తే పెద్దగా ఫ్రెండ్స్ ఏం లేరు. నా చైల్డ్హుడ్ 10th క్లాస్ ఫ్రెండ్స్ మాత్రమే నాతో ఉన్నారు ఇప్పటికి. మధ్యలో ఫ్రెండ్స్ ఎవరు లేరు. 10th అయిపోయి ఇప్పుడు 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ లో ఒక ఫ్రెండ్ కూడా లేరు నాకు. ఒక నైబర్స్ తో లేదు ఫ్రెండ్షిప్ ఎవరితో. నేను అంత ఈజీగా ఎవరితో మూవ్ ఆన్ అవ్వలేను, ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చేయలేను నేను. సో ఆ ఫ్రెండ్స్ నే పెట్టుకున్నాను. 5 మంది ఉన్నారు వాళ్ళు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ పెళ్ళి అయ్యి ఇక్కడికి వచ్చాక ఒక్కటే ఒక ఫ్రెండ్. సో తను చీట్ చేసేసరికి చిన్న నమ్మక ద్రోహం లాంటి చేసేసరికి నాకు 6 మంత్స్ పట్టింది. ఏంటి అంత పెద్ద ద్రోహం అలాంటి చెప్పకూడదు, అలాంటి చెప్పకూడదు అండి, చెప్పేది కాదు. బట్ లైఫ్ లో సాడెస్ట్ థింగ్ అడిగారు కాబట్టి అదొక్కటి, నమ్మక ద్రోహం. అది భరించుకోలేకపోయినా, జీర్ణించుకోలేకపోయినా, అది ఈవెన్ మా ఫ్యామిలీకి కూడా తెలుసు, మా హస్బెండ్ తెలుసు, మమ్మీ డాడీకి చెప్పుకుంటాను. ఏదైనా ఉంటే మమ్మీ డాడీకి ఓపెన్ గా చెప్పుకుంటానండి, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే డాడీకి చాలా ఓపెన్ చెప్తాను, మమ్మీ కూడా అంతే. చెప్పడానికి ఏమైనా పోను నేను. అక్క వాళ్ళతో అయితే ఇంకా చాలా ఫ్రీ. పెద్దక్క సంతు, చిన్నక్క మమతా, మంజులక్క, ముగ్గురు ఉంటారు. ఓకే మంజులక్క మా యారాలు, బట్ యారాలు కాదండి సొంతం అక్క. యారాలు అంటే, యారాలు అంటే హస్బెండ్ వాళ్ళ అన్న వైఫ్. ఓకే ఓకే హస్బెండ్ వాళ్ళ అన్న వైఫ్ తోడుకోడలు. తోటికోడలు. సో ఈవెన్ తన తోటికోడలైనా గానీ కాదండి. మా పిల్ల, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మా పిల్లలు ఆమె చూసుకుంటుంది. షూట్ కి వెళ్ళినా ఆమెనే చూసుకుంటది, నాకు హెల్త్ బాగాలేకున్నా ఆమెనే చూసుకుంటది. ఆ ఏరా. సో ముగ్గురు అక్కలు, సాడెస్ట్ మూమెంట్ ఏదన్నా వాళ్ళ ముగ్గురుతో చెప్పుకుంటాను. ఓకే అంటే డిప్రెషన్ నుంచి మళ్ళీ బయటికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? డిప్రెషన్ నుంచి బయటికి ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ఆ డిప్రెషన్ అయ్యాకే ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాను. ఓ దాని తర్వాత, దాని తర్వాతనే మూవ్ ఆన్ అవ్వాలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి చేయాలి.